నమస్కారం. ఇందాక పరిశుభ్రత చెప్పినట్టు 15 సంవత్సరాల వాళ్ళ కళ, 12 సంవత్సరాల కళ చిరంజీవి గారిది. డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ గారు, సురేందర్ది 3 ఇయర్స్ కళ. అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ దాదాపు ఒక 2 ఇయర్స్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్. అక్టోబర్ 2 వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి ఒక గ్రేట్ అప్రిషియేషన్, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇందాక చెప్పినట్టు ఒక చిరస్థాయిగా నిలబడిపోయే ఈ సైరా నరసింహారెడ్డి వరల్డ్ వైడ్గా ఒక తెలుగోడి సినిమా 85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నిన్న. సో ఇదే ఎప్పుడు హిందీ సినిమాల ఫిగర్స్ మాట్లాడుతుంటారు, ఫస్ట్ డే ఇంత గ్రాస్ అంటే మనకు మనకే షేర్లు చెప్పుకోవడం అలవాటు. బాలీవుడ్ వాళ్ళు అందరూ గ్రాస్ చెప్తారు. అలా మన నిన్న ఈ సినిమాది వరల్డ్ వైడ్ ఇస్ 85 క్రోర్స్ గ్రాస్ అనేది ఇస్ ఏ అమేజింగ్ ఫిగర్. అండ్ చిరంజీవి గారు ఒకరోజు ఇలాగే మేము కలిసినప్పుడు అన్నాడు ఇంటికి వెళ్తే, ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది నేను చూడట్లేదు రాజు, ఇది ఒక రెస్పెక్టెడ్ ఫిలిం అని. నిన్న సినిమా చూసి వెళ్ళి నేను అదే చెప్పాను, సార్ ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది మనం చూడాల్సింది కాదు, మీరు చేసింది ఒక గ్రేట్ ఫిలిం, ఇజ్ ఏ రెస్పెక్టెడ్ ఫిలిం అని ఇందాక పరచూరు బ్రదర్స్ కూడా చెప్పారు. సార్ ఇజ్ 151 మీ ఫిలిం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, ఇంకంతకంటే ఎక్కువ ఈ సినిమా పైన మాట్లాడేది లేదు. ఇది రేపు ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది, వెయిట్ అండ్ సీ. అండ్ సురేందర్ డైరెక్టర్ చాలా క్లోజ్, నా దిల్ సినిమా అప్పుడు మా సెట్కి వస్తూ ఏదో కథ చెప్పాలని ప్రయత్నం చేస్తూ మా 15 సంవత్సరాల ట్రావెల్, ఎన్నోసార్లు సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ సినిమా చేస్తున్నాను అన్నయ్య అన్నప్పుడు కొంచెం, అంటే సురేందర్ ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ హీరో క్యారెక్టర్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ చిన్న ట్విస్ట్లు పెట్టి చేశాడు ఇప్పటివరకు తను చేసిన సినిమాలు. ఇలాంటి సినిమా తీసుకున్నాడన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇంత పెద్ద స్టార్ కాస్ట్, అటు అమితాబ్ బచ్చన్ గారు, ఇటు జగపతి బాబు గారు, అటు సుదీప్ గారు, చిరంజీవి గారు, నయనతార గారు, తమన్ గారు, అంటే చూస్తే ఒక దాదాపు ఒక 15 మంది సీనియర్ హీరోస్ ఇస్ ఇండియన్ లాంగ్వేజ్లోకి వెళ్ళున్నారు, ఎలా ఇవన్నీ హ్యాండిల్ చేస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది యాజ్ ప్రొడ్యూసర్గా. నేను మార్నింగ్ షో సినిమా చూస్తున్నప్పుడు 2nd హాఫ్లో 3 టైమ్స్ నాకు ఏడుపు వచ్చింది. నయనతార తమన్న గారు కలుస్తారు ఒక దగ్గర ఆ సీన్లో, అలాగే తమన్న గారు సూసైడ్ అటెంప్ట్ తను డ్యాన్స్ చేస్తూ చనిపోయే సీన్లో, ఎండ్లో చిరంజీవి గారు మదర్ వచ్చి అలా బ్లడ్ పడుతున్నప్పుడు మాట్లాడిన మాటలకి, హాట్సాప్ సూరి నీలో ఈ యాంగిల్ కూడా ఉందనేది ఇప్పుడు నాకు అర్థమైంది, ఎమోషన్ యాంగిల్ ఇట్స్ సూపర్. అండ్ రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్, చిరంజీవి గారు చూడని సక్సెస్ఫుల్ కాదు, చిరంజీవి గారు చూడని డబ్బు కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 150 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు. చిరంజీవి గారి డ్రీమ్ని బడ్జెట్కి ఆలోచించకుండా ఒక అచీవ్ చేయడానికి, ఈ సినిమా అచీవ్ చేయాలి, ఈ సినిమాని పాన్ ఇండియాకి తీసుకెళ్ళాలి అని చేసిన ప్రయత్నం, అంటే వికీ ద్వారానో మాకున్న క్లోజ్ అసోసియేషన్లో ఎప్పటికప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఏది అడిగినా నో నో అనే పదం లేదు. ఈ సినిమాకి కావాల్సిన అన్ని అంత చేస్తూ ఈరోజు ఒక గ్రేట్ ఫిలిం తీసినందుకు ఒక ప్రొడ్యూసర్గా నా సాటి ప్రొడ్యూసర్ని అభినందిస్తున్నాను. సో ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది ఎవ్రీ మూమెంట్లో అది మాకు మట్టుకే తెలుస్తుంది. సో ఇంతమంది టాప్ టెక్నీషియన్స్, సీనియర్స్ అందరు ఈ సినిమాకి పనిచేసి ఒక గొప్ప సినిమాని చిరంజీవి గారికి, అలాగే మన సైరా నరసింహారెడ్డి గారి హిస్టరీని మనకు తెలిసేలాగా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.